నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమాలజిస్ట్ని ఆంధ్రాలో ఉన్నారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి వారి యొక్క భవిష్యత్తు ఏంటి వారి యొక్క ప్రణాళిక ఏంటి అసలు వీరికి ఏ విధమైనటువంటి యోగం దక్కుతుంది అనే అంశంపై కొన్ని వివరాలు మనం సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మరి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అనేది కూడా ఇది కుజుడికి సంబంధించినటువంటి సంఖ్య కుజుడికి సంబంధించినటువంటి సంఖ్యలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మంచి అద్భుతమైనటువంటి యోగం దక్కబోతుందండి ఎందుకు నేను చెప్తున్నానంటే రెండు వేల ఇరవై మూడును గనక మనం ప్లేస్ చేస్తే మనకి ఏ నంబర్ వస్తుందండి సెవెన్ నెంబర్ వస్తుంది ఈ సెవెన్ అనేది గురుపాలిత వర్గానికి సంబంధించినటువంటి నెంబర్ కాబట్టి ఆ సంవత్సరం గురువు మంచి యోగిస్తున్నాడు ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినటువంటి వారికి అఖండ రాజయోగాన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తున్నారు అందుకే ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినవారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మట్టిని ముట్టిన బంగారమే అవుతుందండి అది చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వివాహాల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ విదేశీ యానాలు కానీ ఏదైనా కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు అనతి కాలంలోనే పైకి వస్తారు అయితే దీనిలో చిన్న చిన్న కొన్ని కొన్ని ఉన్నాయి లాభాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏంటి లాభాలేంటో నేను ఇప్పుడు మీకు కొంత సవివరంగా చెప్తాను ఇప్పుడు ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా డే టు మంత్ ఇయరు డే మంత్ ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ కనుక ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ అర్థమైంది కదండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించినటువంటి వారు డెస్టిన్ నెంబర్ అంటే డే మంత్ ఇయర్ మొత్తం ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఈ యొక్క ఈ యొక్క డెస్టినీ నెంబర్లో అయినటువంటి వారు జీవిత కాలం బాగుపడతారండి ఇక మీకు ఉండదు నేను చెప్తున్నాను అది పర్ఫెక్ట్గా ఉంటుందండి వీరి జీవితం ఎంత బాగుంటుందో ఈ విషయం తెలుసుకోవడానికి నేను కొన్ని సంవత్సరాలు పట్టిందండి ఈ జాతకాన్ని మొత్తం నా దగ్గర ఇరవై ఏడు సంవత్సరాల్లో కొన్ని లక్షల జాతకాలను పరిశీలన చేశాను ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారి యొక్క డెస్ట్ నెంబర్లను క్యాలిక్యులేషన్ చేశాను వారి యొక్క స్థితిగతులను అంచనా వేశాను వారు చెప్పేటి క్షుణ్ణంగా పరిశీలించాను విన్నాను దాని మీద రీసెర్చ్ చేశాను చేసి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి ఒకవేళ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో మీరు జన్మించి ఒకటి రెండు మూడు ఏడు ఏడు తొమ్మిది డెస్టిన్ నంబర్లు కనుక అయినప్పటికీ మీరు డెవలప్మెంట్ కాలేకపోతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంటుందండి అదే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాపలం ఇప్పుడు ఇంత చక్కటి కాంబినేషన్లో మీరు పుట్టారు దీనికి తగ్గట్టుగా మన పేరు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకు కలిసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనం ఒక రేంజ్కి ఎదుగుతాం అదే మైనస్ థర్టీలో ఉందన్న మొత్తం పడిపోతాం ఇక్కడ భగవంతుడు మనకు మంచి అదృష్టమైనటువంటి పుట్టుకనిచ్చాడు కానీ మనం ఏం చేసామండి దాన్ని నిలబెట్టుకోలేకపోయాం ఆ పేరు కరెక్ట్గా మనం సెట్ చేసుకోలేకపోయాం నష్టపోయాం లక్ష్మీదేవి కూడా నేను చెప్తున్న అంటే లక్ష్మీదేవి కూడా మనకు మూడు సార్లు మన జీవితాన్ని మార్పు చేయడానికి మన ఇంటికి ఆహ్వాని అంటే ఇంటికి వస్తుంది లక్ష్మి మనం దాన్ని మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి డబ్బు ఒక్కసారి వచ్చి పడితే దాన్ని మెయింటైన్ చేయలేకపోయి వృధా ఖర్చులు చేసి అనవసరపు దానిలో పెట్టుబడులు పెడితే లక్ష్మీదేవి ఉండదు పరారైపోతుంది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది మన జీవితంలో మూడు సార్లు వస్తుంది మన దగ్గర డబ్బు రాగానే మనకి ఏం ఫస్ట్ ఒకటి గర్వం పెరిగిపోతుంది ఇక్కడ ఉన్న కళ్ళు నెత్తి నడి నెత్తిలోకి వచ్చేస్తాయి ఆ ఆ అహం ద్వారానే లక్ష్మీదేవి ఉండదండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మనం ఓర్పుతో ఓపికతో సహనంతో అసలు ఎలాంటి స్వార్థం లేకుండా డబ్బు ఎన్ని కోట్లు వచ్చినా కూడా మనం ఎలా ఉండేది అలాగే ఉండాలండి మనం పేదవాళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మధ్యతరగతి వాళ్ళకి వచ్చిన వాళ్ళప్పుడు ఎలా ఉన్నాం కోటీసు వాళ్ళు అయినప్పుడు ఎలా ఉన్నాం ఎప్పుడు ఒకే స్థానాన్ని మెయింటైన్ చేస్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు వెలిగే దీపాన్ని పేదవాడింట్లో వెలిగించినా అదే వెలిగిస్తుంది మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళ ఇంట్లో వెలిగించినా అదే వెలిగిస్తుంది లక్షల కోట్లు ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వెలిగించిన దీపం అదే వెలుగు దాని వెలుగు మాత్రం అలాగే ప్రకాశిస్తుంది అయ్యో వీడు గొప్పవాడు వీడింట్లో పెద్దగా వెలగాలి అంటుందా అయ్యో ఈతను లేనివాడు వీడింట్లో తక్కువ వెలుగుతానంటుందా దీపం ఈతను మధ్యతరగతి వాడు నేను సమానంగా వెలుగుతానంటుందా కాదు దీపంకు ఉన్నటువంటి సహనం ఓర్పు ఓపిక అనేది కూడా మనకు ఉండాలి ఖచ్చితంగా అది మెయింటైన్ చేసినప్పుడు మనం జీవితంలో పైకి వస్తామండి ఖచ్చితంగా పైకి వస్తాం అదేవిధంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీ డెస్టిన్ నంబరు నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఎనిమిది కాని అయితే చాలా వరకు నష్టపోతారండి విపరీతమైనటువంటి నష్టం అది ఎలా ఉంటుందంటే అసలు ముందు నొయ్యి వెనక ఉంటుంది పరిస్థితి నేను నేను చెప్పేది నిజమా కాదని మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి ఒక పది మందిని కనుక్కోండి నువ్వు ఏ ఏ తేదీలో పుట్టేవా తొమ్మిదిలో పుట్టేవా పద్దెనిమిదిలో పుట్టేవా ఇరవై ఏళ్ళలో పుట్టావా మరి నీ డెస్ట్ నెంబర్ ఏందని ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఈ డెస్ట్ నెంబర్లో వచ్చినటువంటి చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతుంటారండి ఉంటారండి నరకం అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా వీళ్ళ దగ్గరికి మంచిగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి అందరూ బంధువులుగా మారుతారు వీళ్ళ దగ్గర డబ్బు అయిపోగానే అసలు వీళ్ళ ముఖం కూడా చూడరు ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలో వారు వాళ్ళు చాలా వరకు జ్ఞానవంతులు అండి సమయస్ఫూర్తి గలవారు ఏ టైంకు ఎలా ఉండాలి ఎలా మారాలి ఎలా ఉండాలి అనే ఫ్యూచర్ గురించి ఎక్కువగా అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఇతరులకు ఇతరులను చే అడగరు ఇతరుల దగ్గర తీసుకోరు అంత నిజాయితీ ధర్మబద్ధంగా ఉండేటువంటి వాళ్ళ వ్యక్తులు వీరికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రవాణా రంగాలు పో పోలీసు ఆర్మీ శాఖ ఉద్యోగాలు ఎక్కువగా వస్తుంటాయండి నేవీ ఎయిర్ ఫోర్సు ఫైరు వీటికి సంబంధించిన ఉద్యోగాల అవకాశాలు వస్తాయి వ్యాపారాలు పెడితే కూడా దీనిలో బాగా కలిసి వస్తాయి లైఫ్లో వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారండి అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినటువంటి వారు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది డెస్టిన్ నెంబర్లు అయినటువంటి వారు అసలు వెనక్కి తిరిగి చూసుకోరండి ఇక్కడ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు పోతే మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొత్తం కూడితే మళ్ళీ ఎనిమిది వస్తుంది ఎనిమిది వచ్చినప్పుడు ఇది క్వైట్ ఆపోజిట్ నెంబర్స్ మొత్తం అప్పుడు మీకు మళ్ళీ సమస్యలు ఏర్పడతాయి అందుకే మన కాలం గడుస్తూ ఉంటుంది కాలం ఆనంతో మనం సర్దుకుపోవాలి ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు మామూలు ఇంట్లో ఉన్నావు డబ్బులు కలిగాయి మంచి ఇంటికి వెళ్ళావు ఇంకా డబ్బులు కలిగా సొంతిల్లు కట్టుకున్నావు అలా కాలాను క్రమంగా అంచలంచ మళ్ళీ నేను దగ్గర మొత్తం కోల్పోయావు మళ్ళీ హౌస్ రెంటెడ్ హౌస్ అక్కడ మీద గాలి అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సర్దుకోపోయే కాంప్రమైజ్ అయ్యే తత్వం కనుక మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డెవలప్ అవుతాం ఖచ్చితంగా ఇప్పుడు కాలం ఒకేలా ఉండదండి ఎప్పుడైనా కూడా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి మనం ఇంట్లో ఇంటి దగ్గర నుండి అటు ఇటు కారులో తిరిగినా కూడా ఒకనొక టైంలో మనకు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ దొరకపోవచ్చు టికెట్లు దొరకపోవచ్చు జనరల్ కంపార్ట్మెంట్లో నిలిచబడి రావాలి టైం అన్నీ ఒకే ఇలా ఉండదు నీ దగ్గర డబ్బు కూడా సరిపోదు ఆ రోజు టికెట్లు దొరకవు నీకు జనరల్ జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాన్ని సర్దుకపోవాలి ఆ టైమును మనం అలా సర్దుకపోవాల్సిందే లేదు నేను లగ్జరీగానే ఉంటానంటే నీకు ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఎప్పుడు మనకు అనుకున్న టైం రాదండి ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి ఒక్కొక్కసారి అక్కడ పోటీ చేస్తారు ఓడిపోతారు దానికి కాంప్రమైజ్ కావాలి దాన్ని సర్దుకపోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నించండి నెక్స్ట్ టైం గెలుస్తారు అప్పుడు సంతోషపడండి అంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి ఇటు ఓడిపోయినప్పుడు ఒకేలా ఉండాలి గెలిచినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి మనలో ఈహం అహం స్వార్థం అనేది పెంచి పోషించకూడదు ఇవి ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళ వాళ్ళ పతనానికి వాళ్ళే దారి తీసుకున్నట్టు వారు అవుతారు కాబట్టి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అంటే దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరంలో మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక కార్యక్రమం అది మంచి కార్యక్రమం మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా నేను పరిశీలన చేస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కూడా మీకు అసలు ఉండవండి నేను పదే పదే అదే విషయం చెప్తున్నానండి మీకు మంచి రోజులు వచ్చాయి మంచి రోజులు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖులో జన్మించిన వరకు మంచి రోజులు వచ్చాయి అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చదువు పరంగా కానీ విదేశీయానం కానీ అన్ని విధాలుగా మీరు సక్సెస్ అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది